ఈ వారం ఆవులు చూడొచ్చు నాకు ప్రతి వీడియోలో కామెంట్ చేస్తున్నారు అన్న ఆవుల వీడియో పెట్టండి అని చూడొచ్చు మీరు ఆవులు ఏ విధంగా వచ్చాయో ఈ వారం ఈ వీడియోలో ఓన్లీ ఆవులు కవర్ చేద్దాం ఫ్రెండ్స్ సెపరేట్ సెపరేట్ వీడియో తీస్తున్నాను ఎందుకంటే మొత్తం ఒకటే తాన తీస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అని ఆవుల వీడియో సెపరేట్ గా తీస్తున్నాను అలాగే దూడల వీడియో సెపరేట్ గా చేస్తున్నాను గేదెల వీడియో సెపరేట్ చేస్తున్నాను చూడొచ్చు ఈ వారం అయితే ఇలా వచ్చాయి ఆవులు ఒక 10 12 వచ్చాయి చూద్దాం ఏం ధర చెప్తున్నారు అలాగే తీసుకునే వాళ్ళకి అలాగే అమ్మే వాళ్ళకి అడుగుదాము ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ ని నొక్కండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా గానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ వారం వచ్చేసి హెచ్ఎఫ్ క్రాస్ ఉంది ఈ ఆవు వచ్చేసి ధర వచ్చేసి 35000 చెప్తున్నారు ఈ ఆవు ధర పూటకి 4-4 లీటర్ పాలు ఇస్తుందని చెప్పారు చూడొచ్చు మీరు దూడ చనిపోయిందని చెప్పారు 35000 ధర చెప్తున్నారు తక్కువ చేసి ఇస్తా అని చెప్పారు చూసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు ఆవు క్వాలిటీ చూడొచ్చు మీరు పొదుగు భాగం చూడొచ్చు ఈ ఆవు చూడొచ్చు జెర్సీ క్రాస్ ఉంది బేరం అవుతుంది చూడొచ్చు పూటకి 4-4 లీటర్ పాలు ఇస్తుందని చెప్పారు పొదుగు భాగం చూడొచ్చు బేరం అవుతుంది వాళ్ళు ధర చెప్తున్నారు 35000 రైతులు అడుగుతున్నారు 25000కి అడుగుతున్నారు ఫ్రెండ్స్ దూడ చనిపోయిందని చెప్పారు చూడొచ్చు చూద్దాం 25000కి ఇస్తారా ఇయ్యరా చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ ఆవు వచ్చేసి కొంచెం క్రాస్ ఉంది పూటకి 4-4 లీటర్ పాలు ఇస్తుందని చెప్తున్నారు మార్కెట్లో అమ్మేవాళ్ళు దీని ధర వచ్చేసి చెప్పడం మాత్రం 35000 40000 చెప్తున్నారు మాట్లాడుకొని తీసుకోవచ్చు తగ్గించి ఇస్తా అని చెప్తున్నారు చూడొచ్చు బేరం మాట్లాడుతున్నారు మాట్లాడుకొని తీసుకోవచ్చు మీరు దూడ చనిపోయిందని చెప్పారు దూడ లేదు ఈ ఆవు వచ్చేసి హెచ్ఎఫ్ ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు హెచ్ఎఫ్ ఆవు ఉంది పూటకి 4-4 లీటర్ పాలు ఇస్తుందని చెప్తున్నారు అమ్మేవాళ్ళు దీని ధర వచ్చేసి 35000 చెప్తున్నారు ఫ్రెండ్స్ దూడలు చనిపోయినాయి ఇక్కడ ఉన్నాయి ఆవుల దూడలు అన్నీ చనిపోయినాయి ఉన్నాయి చూసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు మినిమం వీళ్ళు 2 నెలలు 3 నెలలు అవుతుందని చెప్పారు ఈయన ఇక దూడ ఉంటే చెప్పొచ్చు దూడ లేకపోతే చెప్పనికే రాదు దూడని చూసి ఎన్ని నెలలు అవుతుందని చెప్పొచ్చు ఓకే ఫ్రెండ్ చూద్దాం మొహమ్మద్ నిజాముద్దీన్ పాటిగడ్డ ఎంబిడి నగర్ బేగంపేట్ వస్తేనే ఉంటామన్నా మ్యామ్ ఆవు ఆవు తీసుకుని వచ్చిన తీసుకోలే అన్న మాకు పడతలేదు రేటు 30000 అంటున్నారన్నా ఒక 26000 దాకా తీసుకుందాం అనుకున్నాం ఇస్తలేరు 7 లీటర్ అంటున్నారు అన్న వాళ్ళు లే 2 పూటలు పర్వాలేదు మంచిగానే ఉంది ఇవాళ చాలా ఎక్కువ ఉన్నారు రేట్లు వచ్చినారు కదా దుల్లియా సింగాల్ ఆవుల ఒక్కడే జర్సీ అవి మొత్తం డైరీ ఫామ్ లో ఇంటి దగ్గర ఉంది మా ఫ్రెండ్ రాజు యాదవ్
మంచిగా అనిపించింది అన్న. కొంచెం డిఫరెంట్ ఉన్నది. ఏం చెప్పాలా, పడతలేదు మాకు. రేట్లు చాలా ఎక్కువ అంటున్నారు, ఒకటే రేట్ అంటున్నారు. వెళ్ళిపోతున్నాం అందుకోసం. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ ఆవు వచ్చేసి ఈ ఆవు ధర వచ్చేసి 35,000 చెప్తున్నారు. మాట్లాడుకొని తీసుకోవచ్చు, తగ్గుతుందని చెప్పారు. చూడొచ్చు మీరు ఆవుని, దూడలు మాత్రం చనిపోయినాయని చెప్తున్నారు. పొదుగు భాగం చూడొచ్చు, పాలు ఆడుతున్నాయి. పాలు ఆపుతారు ఫ్రెండ్స్, ఒక్క పూట రెండు పూటలు పాలు ఆపుతారు. చూడొచ్చు మీరు, పాలు ఆడుతున్నాయి చూడొచ్చు పొదుగులోకి. చూసుకొని మాట్లాడుకొని తీసుకోవచ్చు మీరు మార్కెట్లో. ఏ మార్కెట్ అయినా పాలు మాత్రం ఆపుతారు, ఒక్క పూట రెండు పూటలు. మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఈ వారం మాత్రం ఇలా ఉంది మార్కెట్లో ఆవుల ధరలు. ఎవరన్నా రైతు తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎవరన్నా తీసుకున్న వాళ్ళు వీడియో చెప్తే నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక గంట సింబల్ని నొక్కండి ఫ్రెండ్స్. మీకు ప్రతి వారం వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. శ్రీనివాస్ యాదవ్. వాళ్ళు ధర ఏం చెప్పారన్నా? 26,000 చెప్పాడు. 26,000 కొన్నాను. 30,000 చెప్పారు. 26,000 కొన్నాను. ఎన్ని రోజులు అవుతుందన్న? ఇప్పుడే నీరా? నెల రోజులు అయింది. నెల రోజులు అవుతుందా? పూటకి ఎంత ఇస్తా అని చెప్పారన్న పాలు? మూడు లీటర్. ఆడదూడ ఉందన్న? ఆడదూడ. జాతి ఏందన్న ఇది? జెర్సీ. జెర్సీ క్రాస్. మీ తన డైరీ ఫామ్ ఉందా అన్న? ఎన్ని ఆవులు ఉన్నాయి? నాలుగు ఆవులు. మీరు పాలు అమ్ముతారు? ఇంటికాడ అమ్ముతాం. ఇంటికాడ ఏం ధరకు అమ్ముతారు అన్న? 100 రూపాయలు. 100 రూపాయలకు లీటర్ ఆవు పాలు. వర్కౌట్ అవుతుందా అన్న? అవుతుంది. ఆడికాడికి ఆడికాడికి ఎవరన్నా దూరంకైనా వస్తారు కదా అన్న, మీ అనుభవం చెప్పండి, మార్కెట్ ఎలా ఉంది? బాగుంది. రేట్లు రీజనబులే ఉన్నాయి. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ ఆవు వచ్చేసి 26,000 తీసుకున్నారంట. హైదరాబాద్లో ఉంటారు, డైరీ ఫామ్ ఉందని చెప్పారు. చూడొచ్చు, పూటకు 3 లీటర్ పాలు ఇస్తుందని చెప్పారు. ఓకే ఫ్రెండ్స్, వేరే ఆవు చూద్దాం. చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ ఆవు వచ్చేసి జెర్సీ క్రాస్ ఉంది. దూడ వచ్చేసి మొగదూడ ఉందని చెప్పారు. ఒక నెల అవుతుందంట ఫ్రెండ్స్ ఈని. చూడొచ్చు ఆవుని, 30,000 తీసుకున్నారంట ఫ్రెండ్స్ రైతు వచ్చేసి. వాళ్ళు చెప్పడం మాత్రం 40,000 చెప్పారంట. చూడొచ్చు, పూటకి 4 లీటర్ పాలు ఇస్తుందని చెప్పారు.